కాబోయే భర్తగా వాడంటే ఇష్టం. అంటే 20 ఏళ్లు పెంచాను కాబట్టి నేనంటే ఇష్టం, 80 ఏళ్లు వాడితో కలిసి బ్రతకాలి కాబట్టి వాడంటే ఇష్టం. నీ జీవితంలో 100 మార్కులుంటే 20 నాకు 80 వాడికి. కనీసం ఇంకో 15 మార్కులు వేసి నాన్నను పాస్ చేయలేకపోయావమ్మా. మరీ 20? బాగా సల్ట్రీగా ఉందరా, ఏంట్రా అలసొస్తున్నారా? మన పవన్ గడు మాలతో కలిసి చిట్టానికి వెళ్ళాడు రా, ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాం. ఇంకేం చేస్తాడో, కాఫీ తాగుతాడు. కాఫీ అంటే లిప్కిస్ అన్నమాట. నమస్కారం సార్, ఎక్కడికి వెళ్తున్నారా? తన పత్రం అయిపోతుందిరా, కాస్త కాఫీ తాగుదామని. క్యాంటీన్ అటువంటి ఇటు వెళ్తున్నారండి సార్? నాకు కాఫీ మా ఆవిడ ఇచ్చే తప్ప తాగినట్టు ఉండదు. ఎందుకు అవుతున్నారు? అదే ఏం లేదు సార్, యుఎస్ లో కూడా మీరు కాఫీ తాగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. ఇప్పుడేం చూసావు, మీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు మినిమం 12 సార్లు కాఫీ తాగేవా? 12 సార్లు? మరి ఇప్పుడు 4-5 సార్లు కన్నా తాగట్లేదురా, కానీ పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాలి. మరీ పొద్దునేనా? అసలు కళ్ళు తెరవగానే కాఫీ పడాలి, లేకపోతే మనకు కుదరదు. మీరు పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫీల్. మీకు బయట కాఫీ తాగే అలవాట్లేదా సార్? ఛాన్సే లేదు, కాఫీ అంటే మా ఆవిడే పెట్టాలి. ఈ హోటల్స్ లో క్యాంటీన్స్ లో అదే మనకు నచ్చదు. ఎందుకో తెలుసా, అక్కడ కాఫీ మొగోళ్ళు పెడతారు. ఏమైంది వాళ్ళకి? మీరు వెళ్ళండి సార్, మీకు కాఫీ ఇంపార్టెంట్ కదా. అవును, మళ్ళీ మా ఆవిడ బయటకి వెళ్ళిందంటే కాఫీ తాగుతాం. ఏంటో ఈ కాలం కూరలు, ఎందుకు నవ్వుతారో దేనికి నవ్వుతారో తెలియదు. రే నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడు రా, వాడికి కాసిన కాఫీ తాగించండి. జామేనా? గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. నా కార్ సర్వీసింగ్ ఇచ్చాను, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? సారీ, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, కుదరదు. అంజలి కంటే ఇంపార్టెంట్ పనా? ఇంపార్టెన్స్ మారుతుంటాయి లక్ష్మి. చిన్నప్పుడు 3 చక్రాల సైకిల్ తొక్కామని ఇప్పుడు కూడా తొక్కలేముగా. ఈ రోజు ఆటోలో వెళ్ళమ్మా. ఆటోలోనా? ఏం చేద్దాం, అది వెళ్లే రూట్లో నేను వెళ్ళాను, నేను వెళ్లే రూట్లో కదా రాదు. అయినా ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో అని చెప్పడానికి నేనెవరిని? డాడీ, షల్ వి ప్లే ఏ గేమ్? వద్దమ్మా, ఓపిక లేదు. ఓపిక లేదా? నాతో ఆడటం ఇష్టం లేదా? నువ్వెలా అనుకున్నా నాకు నష్టం లేదు. ఇంకా నిద్రపోలేదా? ఒంట్లో బాగాలేదా ఏంటి? బానే ఉంది. మరెందుకంత లేట్ అయింది, వెళ్ళి పడుకో. ఏంట్రా? ఈరోజు నా బర్త్డే డాడీ. ఓ, మర్చిపోయాను. రేపు గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేద్దాం, నీ ఫ్రెండ్స్ అందరిని పిలువు, రిషిని కూడా.
ఏమైంది అంజలి? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది డాడీ. ఇంట్లో అంతా నిన్ను మీరు అంటారు, నేను ఒక్కదాన్ని నువ్వు అంటాను. నీ దగ్గరికి ఏ టైంలో అయినా వస్తాను, ఏమైనా మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తుంటే భయం కావద్దు. నేను గట్టిగా పట్టుకుని ఏడవాళ్ళుంది, కానీ నేను చూస్తుంటే భయం వేస్తుంది. నువ్వు ఇది వరకు అట్లా లేవు, నాతో మాట్లాడట్లేదు, నాతో టెన్నిస్ ఆడటం లేదు, చివరికి నా బర్త్డే కూడా మర్చిపోయా. నువ్వు మారిపోయావు. నేను మారిపోలేదు, నువ్వే మారావు. ఇందులో ఎన్నిసార్లు నీ నంబర్ ఉందో చూడు. ఇందాక నుంచి నీకు విషయం చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసి కట్ చేశానో నీకు తెలీదు. చూడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇది నీకు ఇవ్వకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలుసా? తెలీదురా, ఎన్ని రోజులు ఈ గదిలో నువ్వు వస్తావని ఎదురు చూస్తూ గడిపానో నీకు తెలుసా? తెలీదు. కానీ ఒక్కసారైనా నువ్వు మారిపోయావని అన్నాను, నీలా ఏడ్చా లేదే? ఎన్ని సాయంత్రాలు రా ఆ టెన్నిస్ కోర్టులో ఒక్కడే నీ కోసం ఎదురు చూస్తూ గడిపాను, నాకే తెలీదు. కానీ కానీ ఎప్పుడు నువ్వు మారావని నేను చెప్పలేదే, నీలా ఏడవలేదే. నేను మారిపోలేదురా, నువ్వే నువ్వే మారిపోయావు. ఎంతగా మారావంటే బుక్ షాప్కి వెళ్ళినా నాకు చెప్పలేదే, నువ్వు బాంబేకి వెళ్ళినా చెప్పనంతగా మారావు. ఆ రోజు రిషితో బాంబే నుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నన్ను అడిగితే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా అంటే అడేం చెప్పావు. నాతో అబద్ధం చెప్పావురా, నా అన్నతో అబద్ధం చెప్పావు. కానీ ఆ రోజు నేను ఏడవలేదే, నువ్వు మారావని చెప్పలేదే. నేను నాకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించానురా, కానీ నువ్వు అందరికన్నా ఎక్కువగా వాడిని ప్రేమించావు. రేపు నువ్వు వెళ్ళిపోతావురా, నేను ఇంకా నీకోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఇక్కడే ఉండిపోతాను. అందుకే నేను మారాను, మారడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదమ్మా, కష్టంగా ఉంది. కానీ మారాలి, మారతాను, మారగలను. ఏ ఇందాక నుంచి నీ నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలనిపించినా కంట్రోల్ చేసుకోవట్లే, అలా కంట్రోల్ చేసుకుంటాను. కానీ ఇలా ఏడవను, నిన్నేనానండి, నేను మారతాను. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి,